హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేమిటంటే చామగడ్డ కర్రీ ఈ చామగడ్డ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా పెద్దోళ్ళ కాలంలో చేసే విధంగా జిగురు లేకుండా నోట్లో పెట్టుకోగానే ఇంకా ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా నేను చేమగడ్డల్ని బాగా నీట్గా ఒకటికి నాలుగు సార్లు కడుక్కునేసి కడిగిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి చూడండి ఇంత కూడా మలినం లేకుండా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేద్దాం వేసాక ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోద్దాం ఓకేనా అంటే ఆ అంత మందం నీళ్ళు పోసి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకునేసి అది విజిల్స్ వచ్చే విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది ఒక్క విజిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తే సరిపోద్ది ఇది ఎక్కువ శాతం గుజ్జు గుజ్జు కాకుండా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ తీసేసి ఆ తర్వాత ఓపెన్ చేసేసుకుందాం ప్రెషర్ కుక్కర్ని కానీ ఒకసారి చూడండి చేమగడ్డలు ఎలా అన్నది అలా అంటే నూటికి అరవై శాతం ఇప్పుడు ఉడకాలి ఓకే ఈ టైప్ ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వేడి నీళ్ళని తీసేసి మళ్ళా సల్లటి నీళ్ళని అందులో పోసేసి ఇప్పుడు వీటి మీద ఈ గడ్డల మీద ఏంటంటే ఉన్న తోలుని మనం తీసేద్దాం ఏంటంటే ఇలా చాలా సింపుల్గా వస్తుంది ఒక్క విజిల్కి ఉడికినా కూడా ఇలా సింపుల్గా వచ్చేస్తుంది ఓకేనా అదే మూడు విజిల్స్ ఉడికితే ఇంకా సింపుల్గా వస్తుంది కానీ ఈ రెసిపీకి ఒక్క విజిలే సరిపోద్ది ఓకే ఈ టైప్ వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న గడ్డలన్నింటికి శుభ్రంగా ఈ విధంగా పొట్టు తీసేసుకునేసి ఆ తర్వాత ఒక చెక్క మీద చిన్న కత్తి సహాయంతో ఈ టైప్ మనం రౌండ్ బిల్లల టైపు కట్ చేయాలి అంటే మరీ సన్నంగా కాకుండా మీడియం ఒక మోస్తరుగా అంటే మనం అరటికాయ దెబ్బలు కాకరకాయ దెబ్బలు కట్ చేస్తాం కదా ఆ విధంగా మనం వీటిని రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి మనకి ఈ పరిమాణంలో ఉంటే సరిపోతుంది మరీ సన్నంగా కాకుండా మరీ లావు కాకుండా ఓకే ఈ టైప్ వచ్చిన తర్వాత తీసి ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడదాం ఒక ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో నూనె వేయకుండా ఒక స్పూను పచ్చనగలు వేసి ఒక స్పూను ధనియాలు వేద్దాం ఒక స్పూను మిరియాలు కూడా వేసేసి ఒక పది దాకా ఎండి మిరపకాయలు వేసి ఒక్క స్పూను జీలకర్ర వేద్దాం ఓకే ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే సన్న మంట మీద బాగా వేగనివ్వాలి ఇది అలా మంచి దోరగా మంచి కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూ వేగనివ్వాలి మంట హైలో పెట్టద్దు మంట హైలో పెడుతుందంటే ఒకటి ముందు వేగి ఒకటి వెనక అట్లా మాడతాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి సల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసేసుకుందాం అది ఎలా అంటే సల్లారిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం ఓకే మనకు పేస్ట్ ఏంటంటే ఈ టైప్లో రావాలి కాబట్టి దానికి సరిపోయే మందం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక మూడు గంటల దాకా నూనె పోద్దాం ఆ నూనె కాస్త వేడక్కనిచ్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ శామగడ్డ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇది కూడా ఎలా అంటే మంట హైలో పెట్టకుండా మీడియంలో ఉంచుకునేసి ఈ దెబ్బల్ని బాగా వేగనివ్వాలి ఇవి వేగటానికి దాదాపు అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది కానీ ఏంటంటే వీటిలో ఉన్న జిగురు పొయ్యేంత వరకు మనం వీటిని బాగా వేగనివ్వాలి అది ఎలా మంచి కలర్ రావాలి ఎర్ర ఓకే అవి వేగతుంటే మంచి స్మెల్ వస్తుంది ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదంటే ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇలా చామగడ్డ కూర చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే జోమ్ జోమ్ లేకుండా జిగురు జిగురు లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే నూనెలోనే కొద్దిగా మెంతులు కొన్ని ఆవాలు అయితే సగం స్పూన్ మందం సరిపోతాయి ఓకే వెల్లుల్లిగడ్డని ఇలా తోలు తీసి అందులో వేసుకుందాం వేసిన తర్వాత అల్లం ఒక ఇంచు ముక్కని సన్నగా తరిగి అందులో వేసుకునేసి లైట్గా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి నాలుగు రెమ్మల కరివేపాకు దూసి అందులో పోసి ఇలా బాగా మెత్తబడినివ్వాలి అది అలాంటి మంచి కలర్ రావాలి ఈ విధంగా ఉల్లిగడ్డలు మెత్తబడిన తర్వాత ఒక నాలుగు టమోటాలని అది మంచి పండ్లు తీసుకునేసి ఈ టైప్లో సన్నగా చిన్నగా కట్ చేసి వేసి చిటికెడు పసుపు ఆ తర్వాత ఒక్క స్పూను సాల్టు ఇవి వేసాక కాస్త కిందకి మీదకి కలబెడదాం ఇలా కలబెట్టి మూతబెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సేపు ఇలా మెత్తబడనివ్వాలి ఇవ్వాలి టమోటాలని ఓకే ఈ విధంగా అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చిల్లీ పేస్ట్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు పోసి అలా ఆ గుజ్జుని ఇంట్లో పోసేసుకునేసి కాస్త అలా కలబెడుతూ సన్న మంట మీద దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి దగ్గరికి రావాలి మంచి కలర్ ఓకే ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలు అన్నింటినీ దాంట్లో వేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ పులుసులోనే ఈ చామగడ్డ ముక్కలు బాగా ఉడకాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఈ పులుసులు ఇవి బాగా మరగాలి అప్పుడు ఈ చామగడ్డలకు మరింత రుచి వస్తుంది ఈ టైపు వచ్చిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఆ పులుసు కోసం ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కాస్త అలా కలబెట్టి మూతబెట్టి ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఈ పులుసును బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా దగ్గరికి రావాలి చిక్కగా ఆ తర్వాత మీదకించి కొత్తిమీర సల్లేసుకునేసి ఒకసారి ఇలా కలిపి ఆ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ విధంగా చేసిన కర్రీ ఎవరైనా సరే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ప్రతి దాంట్లో కూడా చాలా మంచి రుచిని ఇస్తుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో కలుద్దామా